हाय हेलो नमस्ते वेलकम बैक टू कॉमला टॉक्स एंड ई रोजु नेनु मा पिल्लल स्कूल के वेल्लिपोयारु पूजा अयिपोयिन तर्वात टिफिन अदि कंप्लीट चेसि इप्पुडु नेनु वंट स्टार्ट चेस्तुन्नानु सो मीतो शेर चेसुकुंदाम अनि चेप्पि व्लॉग चेद्दाम कदा मीतो शेर चेसुकुंदाम अनि चेप्पि स्टार्ट चेसानु सो ई रोजु मार्निंग नुंचि ईवनिंग वरकु एला उंटुंदि अनेदि मीतो शेर चेसुकुंटुन्नानु इदे फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब प्लीज सपोर्ट मी इंकेंदुकु आलस्यं व्लॉग लोकि वेल्लिपोदाम पदंडि सो टिफिन लैते कंप्लीट अयिपोयि कानी सिंक लो सामान अलाने उन्नायि सो फस्ट आ वर्क कंप्लीट चेसि अप्पुडु मीतो वच्चि माट्लाडतानु मोस्टली मार्निंग ब्रेकफास्ट अयिपोयिन तर्वात फस्ट आ सिंक लो कोंचेम आ सामान क्लीन चेसुकुंटे అంటే అంత చిరాగ్గా ఉండదన్నమాట లేదంటే ఆ సామాన్లు చూస్తున్న దగ్గర నుంచి ఇంకా పని ఎక్కువ ఉంది అనిపిస్తది సో సింక్ లో సామాన్లు క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజు నేను క్యారెట్ అనుకుంటున్నాను కర్రీ సో ఆల్్రెడీ అంతా రెడీ చేసి ఉంచానన్నమాట జస్ట్ కట్ చేసుకొని ఇంకా వండిస్కోడమే సో క్యారెట్ పని చూద్దాం ఈ రోజు నైట్ కి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను सो अंदुकनि चेप्पि क्यारेट कोंचमे उन्नायि इप्पुडु क्यारेट उंडेस्ते क्यारेट मध्याह्नंकि अयिपोतायि सो नैट् कि चपाती चेसुकुंदाम कदा अनि कोंचमे उन्नायि क्यारेट अला चेस्तुन्नानु अन्नमाट फस्ट सिंक लो सामान कंप्लीट चेसेसि अप्पुडु मन पनि मनं चेसुकुंटे आ प्रशांतते वेरु असलु क्यारेट चिन्न चिन्न पीसेस कट चेस्ते चाला बागा फ्राई अवुतायि పెద్దవ కట్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది అండ్ ఆల్్రెడీ పప్పు పెట్టేసాను కుక్కర్ లో పప్పు కంప్లీట్ అయిపోయింది జస్ట్ పప్పు పోపు పెట్టాలి అంతే మాట్లాడుతూ ఇప్పుడు నేను బ్లాగ్ చేస్తూ వంట చేయాలంటే లేట్ అయిపోద్ది మా చిన్న బాబుని తీసుకొని రావడానికి నేనే వెళ్ళాలి సో మళ్ళీ 12 అయిపోతే నాకు ఇంకా వంట కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ అవదు సో నేను వంట చేసి మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాను ఇక్కడ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను సో దానికి స్టార్ట్ చేశాను అండ్ ఇప్పటివరకు మీరు వీడియో లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ నేను క్యారెట్ కర్రీకి నేను ఇంగ్రీడియన్స్ ఏం చెప్పట్లేదండి ఎందుకంటే మోస్ట్లీ అందరూ ఎలా చేసుకుంటారో ఫ్రై అలానే చేశాను సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఇంగ్రీడియన్స్ గట్రా ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పట్లేదు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను అందుకే అండ్ కర్రీ ఒక పక్క అండ్ రైస్ కూడా పెట్టాను అండ్ రైస్ రిజల్ట్స్ వచ్చేసాయి సో రైస్ దింపేసి ఒక పక్క పప్పు పెట్టాను పప్పులో పోపుకి అది కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ ఇంకొక పక్క క్యారెట్ సైమల్టేనియస్గా అలా కలుపుతూ ఉండాలి కాబట్టి ఒక పక్క అది ఒక పక్క పప్పు కూడా అవుతుంది అండ్ ఈవినింగ్ ఏమో చపాతీ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులైపోయింది చపాతీ చేసి ఏంటంటే అసలు చపాతీ అనుకుంటున్న ప్రతిసారి నాకు మా మామయ్య గారు గుర్తొస్తూ ఉంటారు 1 ఇయర్ బ్యాకే ఎక్స్పైర్ అయిపోయారు మా మామయ్య గారికి చపాతీ చాలా ఇష్టం అండ్ అందులో చపాతీకి నేను కూర ప్రిపేర్ చేస్తాను అదంటే మా మామయ్య గారికి చాలా ఇష్టం అతను చనిపోయిన దగ్గర నుంచి ఏంటంటే నాకు చపాతీ అంటే మా మామయ్య గారే చాలా గుర్తొచ్చేస్తూ ఉంటారు అందుకని చెప్పి ఏంటో అతను చనిపోయిన తర్వాత అయితే చపాతీ అనేది చాలా అసలు అసలు చేయడమే మానేశాను సో పిల్లలు కూడా అడుగుతున్నారు చాలా రోజుల నుంచి చపాతీ అనేసి సో ఇంక ఈరోజు చేద్దామని అండ్ ఇక్కడ పప్పు కంప్లీట్ అయిపోయింది అండ్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే కుకింగ్ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయి సామాన్లు కూడా తోమేసుకున్నాను యాక్చువల్గా 11 o'clock కి స్టార్ట్ చేశాను నేను బ్లాగ్ ఈరోజు లేట్ అయిపోయింది వంట స్టార్ట్ చేయడం 11 o'clock కి ఇంకా 11 అయిపోయింది కదా స్టార్ట్ చేద్దామా వద్దా అనుకున్నాను 1 hour లో మొత్తం కంప్లీట్ అయిపోయింది 12 o'clock కి మా చిన్నబాబుని తీసుకొని రావాలి సో 12 o'clock కి వెళ్దాం అనుకున్నాను కానీ మళ్ళీ పెద్దోడిని తీసుకొని రావడానికి మళ్ళీ వెళ్ళాలి సో చిన్నోడిని తీసుకొని రావడానికి వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్తే ఇద్దరిని కలిపి తీసుకొచ్చేయచ్చు అక్కడే స్కూల్లోనే కాసేపు వెయిట్ చేద్దామని ఇప్పుడైతే కరెక్ట్గా చూసారా టైము 12 అవుతుంది అన్నమాట ఇప్పుడు టైము సో ఒక్క 10 minutes రిలాక్స్ అయ్యి కూర్చొని అప్పుడు వెళ్తాను
चपाती की कोर चेस्तुन्नानु दी उल्लिपायलु पच्चिमिरपकायलु वेसुकुन्नानु इवी एगिन तर्वात टमाटोस वेसुकुन्नानु कोंचेम कलुपुकोनी साल्ट वेसी कोंचेम मग्गिंचुकोवाली धनिया जीरा पौडर वेसुकोनी कोंचेम बागा कलुपुकोवाली टोमाटोस बागा मग्गिन तर्वात कोंचेम साल्ट कोंचेम कारं वेसुकोवाली उड़कबेट्टिन पोटाटोस इवी उड़कबेट्टिन बंगाल दुंपलु इला पीसेस चेसी वेसुकोवडमे इप्पुडु वाटर वेसुकुंटुन्नानु वाटर वेसुकुन तर्वात కొంచెం శనగపిండి తీసుకొని అందులో కొంచెం శనగపిండి అయితే సరిపోతుంది అందులో కొంచెం వాటర్ అది వేసి బాగా కలుపుకొని ఆ శనగపిండిని అందులో వేసి కలుపుకుంటే కూర చాలా బాగుంటది శనగపిండి వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి కూరని లేదు అంటే ఉండలు కట్టేస్తది అందుకని కొంచెం బాగా కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ పడతది అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకుంటే సరిపోతుంది శనగపిండి ఉడికిపోయిన తర్వాత లుక్ ఓవరాల్ గా కర్రీది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుద్ది లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అండ్ ఇక్కడ మా పిల్లలు రిలాక్సేషన్ లో ఉన్నారు బాగా ఆడారు బయటికి వెళ్లి సైక్లింగ్ చేసి వచ్చారు సో రిలాక్స్ అవుతున్నారు అన్నమాట ఇద్దరు కూడానా వాళ్ళని కాసేపు రిలాక్స్ అవమని చెప్పి నేనేమో ఇంకా చపాతీలు స్టార్ట్ చేద్దాం కదా అని అనుకున్నాను అయితే బాగా టైర్డ్ అయిపోయారని కొంచెం మిల్క్ ఇచ్చాను తాగారు రిలాక్స్ అవుతున్నారు సో నేను ఇంకా చపాతీలు స్టార్ట్ చేశాను అన్నమాట పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా నేను స్టార్ట్ చేశాను అన్నమాట వాళ్ళకి కేక్ ఉంటే కేక్ ఇచ్చాను సో ఆ కేక్ తిన్నారు వాళ్ళు ఆడుకుంటున్నారు నేను చపాతీ చేస్తే ఇంకా మా చిన్నబాబు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఎందుకంటే వాడికి చపాతీ చాలా ఇష్టం కంప్లీట్ అయిపోయిందా అని చాలాసార్లు వచ్చి అడిగాడు నేను చపాతీ చేసేటప్పుడు ఫోల్డ్ చేస్తాను ఆ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా లోపల యాక్చువల్గా అయితే నేను నెయ్యి వేస్తాను కానీ నా దగ్గర నేను చేసిన నెయ్యి మొత్తం కంప్లీట్ అయిపోయింది అందుకనే ఆయిల్ వేశాను కానీ ఆయిల్ కన్నా నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పిల్లలకి కూడా చాలా మంచిది కాల్చేటప్పుడు కూడా చపాతీ కాల్చేటప్పుడు నేను నెయ్యి వేసి కాల్చిస్తాను పిల్లలకి అండ్ మా పిల్లలకి ఇలా కూరతో తినమన్నా ఇష్టం అండ్ వాళ్ళకి నెక్స్ట్ డే బ్రేక్కి స్కూల్కి నేను అందులో చాక్లెట్ క్రీమ్ రాసి పెట్టడం లేదు అంటే మిల్క్లోని బూస్ట్లోని మా మిల్క్ కల్పిస్తాం కదా అందులో మార్నింగ్ బూస్ట్లోని ముంచుకొని తినడం అదే అలవాటు అన్నమాట చపాతీ ఈ మూడు విధాలుగా ఎలా అయినా ఇష్టంగా తింటారు ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోమ్ల టాక్స్.